మత్తు పదార్థాలు ఎంతోమంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి, అనేక దుష్పరిణామాలకు కారణమవుతున్నాయి. దీని నిర్మూలన నివారణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. వాటి వినియోగంపై ఇప్పటికే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మరోవైపు మత్తు వదిలించేలా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ ద్వారా సేవలు అందిస్తోంది. మరిన్ని వివరాలు. మత్తు పదార్థాల వ్యసనపరులను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది ఆదిలాబాద్లోని డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్. ఈ కేంద్రం ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డ్రగ్ డిఅడిక్షన్ కేంద్రంలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. గతంలో ఆదిలాబాద్లో ఉన్న డ్రగ్స్ డిఅడిక్షన్ సెంటర్లో ఒక్కరే మానసిక వైద్యుడు ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య పెరిగింది. దీంతో మరింత మందికి సేవలు అందిస్తున్నారు. ఈ కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నప్పటి నుంచి బాధితుల్లో మార్పు కనిపిస్తోందని బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు. కొడుకుకి పానం బాగాలేక చేసి ఇప్పుడు అన్నం తింటున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు పిస పిస మాట్లాడుతుండే, ఇప్పుడు అవి అన్నీ లేవు. ఇక ఇంతకుముందు పుల్ తాగుతుండే, అన్నం తినకపోతుండే, ఇప్పుడు బాగా అయింది, మందులు బాగా ఇస్తున్నాడు, మంచిగా అయింది. మత్తు పదార్థాల బాధితులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు మానసిక నిపుణులు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. జిల్లాలో కల్తీ కల్లు తయారీలో వినియోగించే మత్తు పదార్థానికి ఎక్కువ మంది బానిసైనట్లు గుర్తించామన్నారు. యాక్టివ్గా దాదాపు మనకు మినిమం మనకు ఆల్కహాలిక్ స్ట్రెంత్ అనేది 12 నుంచి 18-20 వరకు కూడా వెళ్తూ ఉంటుంది అన్నమాట. అంటే పేషెంట్ సడన్గా మానేసిన తర్వాత వాళ్ళకు కొన్ని సింప్టమ్స్ వస్తాయి. ఆ సింప్టమ్స్ వచ్చినప్పుడు సింప్టమ్స్ అడ్రస్ చేయడము, స్లీప్ ఉండదు, భయము, దడదడ, కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. విత్డ్రాల్లోకి వెళ్తాము, ఒక్కొక్కసారి ఫిట్స్ వస్తాయి వాళ్ళకి మందు తోటి. సో అన్నింటినీ ఆ సింప్టమేటిక్ రిలీఫ్ రావడము, మళ్ళీ ఫిట్స్ రాకుండా చూసుకోవడం, పేషెంట్ నార్మల్గా కావడం, ఇవన్నీ డీటాక్సికేషన్. యూజువల్గా ఇది ఒక 10 రోజులు అయితే పడుతుంది మనకు డీటాక్స్ చేయడం. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనం డిఅడిక్షన్ చేస్తాం. అంటే తర్వాత మనం ఎవాల్యుయేట్ చేస్తాం, అంటే ఎందుకు తాగడానికి వెళ్ళిండు, ఎట్లా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, సో ఆయనకి ఏ ఫ్యాక్టర్స్ అయినా తాగడానికి, తాగడం వైపు వెళ్ళడానికి ఎట్లా ఉండింది అనేది మనం చూస్తాము. తర్వాత ఆ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని ఆయన కౌన్సిల్ చేయడం కావచ్చు, సైకోథెరపీ చేయడము, మోటివేషన్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో మన దగ్గర ఇంత మంచి మోడ్ ఓపెన్ అయ్యి ఇంత మంచి సర్వీసెస్ ఉండడం వల్ల మన స్టూడెంట్స్కైనా పేషెంట్స్కైనా అందరికీ ఇది ఉపయోగకరంగా ఉంటుంది. సో ఎవరికి ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా వచ్చి మెంటల్ ఇష్యూస్, హెల్తీగా లేము అని ఏ చిన్న ప్రాబ్లం అనిపించినా యూ కెన్ డైరెక్ట్లీ కమ్ హియర్ అండ్ మీట్ ద సైకియాట్రిస్ట్. అయితే జిల్లాలో ఇప్పటికే మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, పోలీసులు చర్యల ద్వారా అరికట్టే ప్రయత్నం కొనసాగుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.